మీకు సిబిల్ స్కోర్ ఎంత తక్కువ ఉన్నా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు లోన్ వస్తుంది. నాకు రీసెంట్గా తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇద్దరు కస్టమర్లు స్వయంగా వాళ్ళు చేసిన విషయాన్ని తర్వాత నేను వాళ్ళకి లోన్ను ప్రాసెస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయాన్ని మీకు షేర్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ 5000 క్రాస్ అయింది సబ్స్క్రైబర్లు, దానికి మీకు ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ అండి. మీరు లోన్ తీసుకున్న తర్వాత ఏదైనా ఓవర్డ్యూస్ ఉన్నా, సెటిల్మెంట్ ఉన్నా, రిటర్న్ ఆఫ్ ఉన్నా, ఎటువంటి సిబిల్ ప్రాబ్లం ఉన్నా మీరు ఆ యొక్క అమౌంట్ మొత్తం పే చేయండి. సపోజ్ రిటర్న్ ఆఫ్ అని ఉంది, అమౌంట్ కొంత కట్టేది ఉందనుకోండి, మీరు బ్యాంకుకు వెళ్ళి టోటల్ అమౌంట్ కడతానని చెప్పేసి కట్టేసేయండి. సెటిల్మెంట్ చేయకండి. సపోజ్ ఇప్పుడు రీసెంట్గా ఒక కస్టమరు కామెంట్ పెట్టడం జరిగింది, పుల్లటన్లో నేను లోన్ తీసుకున్నాను 3 lakhs, అంటే లోన్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం కట్టమంటే 3 lakhs కట్టమంటున్నారు, సెటిల్మెంట్ అయితే 90,000 చెప్తున్నారు, మరి 3 lakhs కట్టాలా 90,000 కట్టాలా అని చెప్పేసి. మీరు సెటిల్మెంట్ చేస్తే అది ఖచ్చితంగా మళ్ళీ సెటిల్ అని సిబిల్లో పెడతారు, దానివల్ల కూడా రిమార్క్ ఉంటుంది. అందువల్ల టోటల్ అమౌంట్ పే చేయడానికి ట్రై చేయండి. మీరు సెటిల్ అని పెట్టినా కూడా మీకు ఫ్యూచర్లో లోన్స్ రావు, అది మీరు వేరే లోన్ ఉండి ఆ లోన్ రెగ్యులర్ కట్టుండి ఆ అన్ని బేస్ చేసుకుని ఒకవేళ వస్తే వస్తుంది, లేకుంటే చెప్పలేము, గ్యారంటీ చెప్పలేము. అందుకని మీరు టోటల్ అమౌంట్ కట్టేసి సిబిల్కి మెయిల్ పెట్టాలి. ఏమని అంటే మెయిల్ ఐడి వచ్చేసి info@cibil.com. ఈ మెయిల్కి మీరు ఇట్లా నేను ఈ లోన్కి సంబంధించిన అమౌంట్ అంతా కట్టేశాను, టోటల్ అమౌంట్ పే చేశాను, ప్లీజ్ అప్డేట్ మై సిబిల్, ఈ విధంగా మెయిల్ పెడితే మీరు ఒక 15 days నుంచి 30 days లోపల సిబిల్ వాళ్ళు మీరు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి సంబంధిత బ్యాంకుకి పంపించి, ఫైనాన్స్ లేదా బ్యాంకుకి పంపించి వాళ్ళని అడుగుతారు మీరు కట్టింది నిజమై ఉంటే వాళ్ళు రిప్లై ఇస్తారు అవును అమౌంట్ మొత్తం కట్టేసినని. అప్పుడు వాళ్ళు ఆ రిటర్న్ ఆఫ్ అనేది తీసేసి ఈ కస్టమర్ కట్టేసినాడు, లోన్ క్లోజ్ చేసినాడని సిబిల్ అప్డేట్ చేస్తారు. మీరు అట్లా అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు లోన్కి అప్లై చేయండి. అయితే మీరు లోన్కి అప్లై చేసేటప్పుడు కూడా ఇంతకుముందు అప్లై ఏ బ్యాంకులో చేశారో అదే బ్యాంకులో అప్లై చేయాలంటే కనీసం 3 months గ్యాప్ ఇవ్వాలి. 3 months తర్వాత అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఇంతకుముందు లోన్కి అప్లై చేసి ఉంటే అంటే ఆ డేటా కనబడుతుంది, అందులో మీరు 3 months తర్వాత అప్లై చేస్తే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా మీరు సిబిల్ చెక్ చేసి దాన్ని బట్టి ఆ రిజెక్ట్ రీజన్ కనబడదు కాబట్టి, ఇంతకుముందు ఎందుకు రిజెక్ట్ చేసినారని కనబడదు కాబట్టి మీకు ఆటోమేటిక్గా సిబిల్ చెక్ చేసి దాన్ని బట్టి అప్రూవల్ ఇస్తారు. మీకు SBI బ్యాంకులో కానీ తర్వాత ఏ క్రెడిట్ కార్డులో కానీ తర్వాత ఓవర్డ్యూస్లో కానీ సెటిల్మెంట్లు కానీ ఇంకేమైనా రీమార్కులు రీస్ట్రక్చర్డ్ లోన్ అని అలాంటిది ఏది ఉన్నా కూడా ఆ రీమార్క్ అనేది వాళ్ళు మీరు టోటల్ పేమెంట్ చేసి దానికి మెయిల్ పెట్టాలి. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి నుంచి మీరు మెయిల్ పెట్టాలి, మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు అప్లోడ్ చేసి పాన్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసి మీ యొక్క పేరు తర్వాత మీకు లోన్కి సంబంధించిన డీటెయిల్స్, లోన్ అకౌంట్ నెంబరు, లోన్కి సంబంధించిన స్టేట్మెంటు, పేమెంట్ రిసిప్ట్లు ఇస్తే ఆ వాటి యొక్క రిసిప్ట్లు అన్నీ మెన్షన్ చేయండి. నేను దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఈ కస్టమర్ ప్రాసెస్ అంతా క్లియర్ అయిన తర్వాత నేనే పర్సనల్ లోన్కి అప్లై చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ HDFC బ్యాంక్లో ఒక కస్టమర్ పర్సనల్ లోన్ తీసుకున్నాడు, ఇది కూడా పర్సనల్ లోన్ నేనే ఇప్పించాను. అయితే ఆ కస్టమరు 2019 ఇక్కడ చూడండి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి డిసెంబర్ వరకు సిబిల్ రిపోర్టు, 2019 నుంచి 2021 జనవరి వరకు మొత్తం 24 days, 50 days, 54, 177, 85 days అని ఇట్లా లేట్గా కడుతున్నాడని చెప్పేసి పెట్టినారు. పెట్టేసి ఈ కస్టమర్కి ఇక్కడ అకౌంట్ కండిషన్ దగ్గర రిటర్న్ ఆఫ్ అని పెట్టినారు ఇంతకుముందు. అయితే ఈ కస్టమరు ఇక్కడ క్లోజ్ అయింది లోన్, ఇది 19th February 2021 అన్నాడు. ఈ టైంలో ఆ కస్టమరు ఆ 19th February 2021 నాడు టోటల్ HDFC బ్యాంక్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ మొత్తం కట్టేసినాడు. కట్టేసిన తర్వాత ఈయన సిబిల్కి మెయిల్ పెట్టాడు, నేను ఇట్లా అమౌంట్ మొత్తం కట్టేశాను, దయచేసి సిబిల్ రిపోర్ట్ అప్డేట్ చేయండి అని. అతను పంపించిన దానికి వీళ్ళు తిరిగి ఆ సంబంధిత అంటే ఇప్పుడు HDFCలో తీసుకున్నాడు కాబట్టి HDFC బ్యాంకుకి మెయిల్ పెట్టి ఈ అమౌంట్ కట్టాడు కస్టమర్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. వీళ్ళు అవునండి అతను కట్టేశాడని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కస్టమర్ కట్టినాడు కాబట్టి అవి కట్టాడు లేదనేది క్రాస్ చెకింగ్ చేస్తారు అంతే. వాళ్ళు వీళ్ళు సిబిల్ వాళ్ళు మెయిల్ పెట్టినారు, ఆ బ్యాంక్ వాళ్ళు రిప్లై ఇచ్చారు కట్టాడని చెప్పేసి. ఆ తర్వాత ఈ అకౌంట్ కండిషన్ కూడా రిటర్న్ ఆఫ్ అనేది తీసేసినారు.
తీసేసి అక్కడ ఇక్కడ ఫిబ్రవరి 0 అని వచ్చింది చూడండి, వచ్చేసి క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా ఇదే కస్టమర్ ఇంకొకటి కూడా ప్రాబ్లం ఉంది చూడండి. ఇంకొకటి ఇదే కస్టమర్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉంది, అది కూడా సేమ్ 2020 సంవత్సరంలో జనవరి నుంచి జులై వరకు 207 రోజులు లేట్ కడతాను అని చెప్పేసి పెట్టినారు. క్రెడిట్ కార్డ్ అమౌంట్ కట్టకుండా వదిలేసినాడు. ఆ తర్వాత ఏమైందంటే 31 ఆగస్టు 2020 నాడు ఈ కస్టమర్కు ఆ అమౌంట్ మొత్తం కట్టేసినట్టు రిపోర్ట్ చూపించినారు. ఇక్కడ క్లోజ్ అని చూపిస్తుంది అండి 2020. ఇది రిపోర్ట్ అప్డేట్ అయింది ఎప్పుడు అంటే 30 ఏప్రిల్ 2022, అంటే ఆ అమౌంట్ మొత్తం కట్టేసినాడని చెప్పేసి మళ్ళీ ఇతను మెయిల్ పెడితే ఇది మళ్ళీ తిరిగి బ్యాంక్ వాళ్ళని అడగడం జరిగింది. అప్పుడు ఏమైందంటే అంతకుముందు అకౌంట్ కండిషన్ రిటర్న్ ఆఫర్ ఉంది, ఆ తర్వాత ఇతను ఈ విషయం తెలుసుకుని ఇతను మెయిల్ పెట్టాడు పైకి info@cibil.comకి, వాళ్ళు కనుక్కొని అవును టోటల్ పేమెంట్ చేసినాడు అంటే అప్పుడు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే క్లోజ్ చేసినాడో ఆ క్లోజ్ చేసిన డేట్ మెన్షన్ చేసి ఆగస్టులో మొత్తం కట్టినాడు అంటే ఆగస్టు 2020 నాడు ఆ రోజు క్లోజ్ అని చెప్పి పెట్టినారు. పెట్టి ఇది మొత్తం 0 ఆ రోజు నాడు మొత్తం టోటల్ అమౌంట్ కట్టేసినాడు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఇది క్లోజ్ అయింది 2020లో, అది కానీ 2020 ఆగస్టు నాడు క్లోజ్ అయిందని చెప్పి పెట్టినాడు. ఇదంతా కూడా రిపోర్ట్ ఇచ్చింది April 2022, అంతవరకు కూడా 0 0 చూపించారు. ఇక్కడ అకౌంట్ కండిషన్ రిటర్న్ ఆఫ్ అనేది వెళ్ళిపోయింది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇది సిబిల్లో రిటర్న్ ఆఫ్ అని పెట్టినా సెటిల్మెంట్ అని పెట్టినా తర్వాత ఇంకేదైనా రిమార్క్ పెడితే అది వెళ్ళదు కదా అని చెప్పేసి, అలా నేను కూడా ఇన్ని రోజులు అలాగే అనుకున్నాను. కానీ అది కాదు, మీరు పేమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ అప్లోడ్ చేస్తే ఆ సిబిల్ వాళ్ళు దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇది కరెక్ట్గా అతను మొత్తం డబ్బులు కట్టినాడు అంటే ఆ రిటర్న్ ఆఫ్ అనేది తీసేస్తారు. ఇప్పుడు ఏదైనా రీమార్క్ ఉన్నా తీసేస్తారు, ఎందుకంటే ఆ టైంలో అది ప్రాబ్లం ఉన్నది, వాళ్ళు సిబిల్లో పెట్టినారు రిటర్న్ ఆఫ్ అని ఉంది అవును, కానీ ఆ తర్వాత అమౌంట్ మొత్తం కట్టేసినాడు కాబట్టి ఆ రిటర్న్ ఆఫ్ అనేది అవసరం లేదు, కస్టమర్ మొత్తం కట్టినాడు కదని చెప్పేసి రిటర్న్ ఆఫ్ అనేది తీసేస్తారు. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది కస్టమర్లు లోన్స్ తీసుకుంటారు, తర్వాత అది ఏదైనా ప్రాబ్లం ఉండి కట్టలేకపోతే దాన్ని రిటర్న్ ఆఫ్ పెట్టినాక సిబిల్ కూడా తిరిగి వాళ్ళని అడగదు ఈ కస్టమర్ కట్టినాడా లేదని చెప్పేసి. అయితే మనం info@cibil.comకి మెయిల్ పెడితే వాళ్ళు మన కోసము బ్యాంక్ వాళ్ళని ఫైనాన్స్ వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ రిపోర్ట్ అప్డేట్ చేస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టు, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇది చాలామందికి తెలియదు, అందుకని నేను ఇది స్పెషల్గా వీడియో చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఇతరులకు అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఇది చాలా మంచి విషయం, ఇది అది చాలామందికి తెలియదు. ఒక్కసారి సివిల్లో రిటర్న్ ఆఫ్ అని అప్డేట్ అయితే అది లైఫ్ టైం ఉంటుంది, ఎక్కడికి పోదు, అది అట్లాగే ఉంటుందని చెప్తారు, కానీ ఇది ఖచ్చితంగా వెళ్తుంది. ఈ కస్టమర్ కాకుండా ఇంకొక కస్టమర్ కూడా సివిల్లో ప్రాబ్లం ఉన్నది ఎస్బీఐ బ్యాంక్లో చూడండి. ఇక్కడ ఒక రిపోర్ట్ దొరికింది 2వ కస్టమర్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ రిటర్న్ ఆఫర్ ఉంది అకౌంట్ కండిషన్ దగ్గర. ఇది లోన్ నెంబరు, ఇది అబ్జర్వ్ చేయండి. లోన్ నెంబర్ చూడండి, చివరిలో 1306 ఉంది. ఈ కస్టమరు రిటర్న్ ఆఫ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అకౌంట్ కండిషన్ పెట్టినారు, ఇలా పెడితే లోన్ రాదు. ఈ క్లోజ్ అనేది అయ్యింది 2014 అని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఇదే కస్టమర్ది రీసెంట్గా సిబిల్ స్కోర్ మళ్ళీ జనరేట్ చేయడం జరిగింది. ఆ కస్టమరు అప్పట్లో లోన్ కోసం వచ్చాడు, ఆ రిపోర్టు నేను సేవ్ చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చాడు, అప్పుడు ఆ రిపోర్టు రెండు నా దగ్గర ఉన్నాయి, ఆ రెండు రిపోర్ట్లు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, అకౌంట్ కండిషన్ ఏం లేదు, ఇక్కడ టోటల్ ఎండింగ్ ఉంది, ఖాళీ ఉంది. ఇక్కడ చూడండి, ఇది అకౌంట్ నెంబర్ వచ్చేసి 1306, ఇక్కడ మాత్రం 1306 రిటర్న్ ఆఫ్ అయ్యింది. ఇక్కడ క్లోజ్ అయినట్టు చూపిస్తున్నాడు 2014, రిపోర్టు 2016 ఇచ్చినట్టు, కానీ ఇక్కడ సేమ్ 1306 అకౌంట్ కండిషన్ ఏం లేదు, రిటర్న్ ఆఫ్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకు అంటే మెయిల్ పెట్టిన తర్వాత కస్టమర్ మొత్తం డబ్బులు కట్టేసినాడు, దానికి సంబంధించిన స్టేట్మెంట్ తీసి వాళ్ళకి పైకి మెయిల్ పెట్టి ఈ కస్టమరు టోటల్ అమౌంట్ కట్టేసి నేను టోటల్ అమౌంట్ కట్టేసినాను, ప్లీజ్ అప్డేట్ మై సిబిల్ అని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ మేనేజరే స్పెషల్గా అతను హౌసింగ్ లోన్ ఇవ్వడం కోసం ఈ విధంగా మెయిల్ పెడితే ఇది రిపోర్ట్ అప్డేట్ అయింది. ఇక్కడ వచ్చేసి క్లోజ్ అయింది 2015 16 ఏప్రిల్ అని చెప్పి ఇచ్చినారు, December 31 నాడు క్లోజ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినారు. సేమ్ అమౌంట్ 150, ఈఎంఐ 44.74, ఇక్కడ కూడా 150, ఈఎంఐ 44.74. ఇది ఇక్కడ అకౌంట్ కండిషన్ వెళ్ళిపోయింది. ఇది కూడా సీరియల్ నెంబర్ 19కి వెళ్ళిపోయింది చాలా కిందికి. ఇక్కడ మాత్రం స్టార్టింగ్లోనే ఉంది, సీరియల్ నెంబర్ 1లోనే ఉంది, రిటర్న్ ఆఫ్ కింద హైలైట్ అయింది. ఈ విధంగా మనం మెయిల్ పెడితే ఖచ్చితంగా రిటర్న్ ఆఫ్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం సిబిల్ స్కోర్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ మంచిగా అవుతుంది. ఈ విధంగా మీరు కూడా అందరూ మెయిల్ పెట్టుకోండి, మెయిల్ పెట్టేసి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా లోన్ వస్తుంది.
మీరు ఏ బ్యాంక్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఇంటర్నల్ సిబిల్ మెయింటైన్ చేస్తాయి. సపోజ్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ కడ రిటర్న్ ఆఫ్ అని వచ్చి ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ తిరిగి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అప్లై చేయకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ సిబిల్ మెయింటైన్ చేస్తారు, దాంట్లో రిపోర్ట్ అంతా బయటపడుతుంది. అందువల్ల మీరు వేరే బ్యాంకులో వెళ్ళి లోన్కి అప్లై చేయండి, అక్కడ లోన్ వస్తుంది. మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఉండి ఆ బ్యాంక్లో మీకు ఇబ్బంది అయ్యి రిటర్న్ ఆఫ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అదే బ్యాంకులో అప్లై చేయకుండా వేరే బ్యాంకులో అప్లై చేసుకోండి, మీకు ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఇది నిజంగా నమ్మదగిన విషయం, ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి. మీకు ఈ సిబిల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టోటల్ అమౌంట్ క్లియర్ చేసేసి అన్నీ ఎంత అమౌంట్ పే చేయాలో అమౌంట్ అంతా పే చేసి ఆ రిపోర్ట్ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు పేమెంట్ రిసిప్ట్లు ఎన్ఓసీలు స్టేట్మెంట్లు తీసుకుని అవి మెయిల్ పెట్టండి, ఖచ్చితంగా మీ సిబిల్లో ఉన్న రీమార్క్ కూడా వెళ్తుంది. చూడండి, నేను కూడా మెయిల్ పెట్టడం జరిగింది info@cibil.comకి 3 డేస్ బ్యాక్. ఎందుకు అంటే ఎస్బీఐ బ్యాంక్లో హోమ్ లోన్ తీసుకున్నాము, దానికి సంబంధించి ఎవ్రీ మంత్ ఈఎంఐ డేటు 10th ఉంది. నేను ఎవ్రీ మంత్ 9th కల్లా అమౌంట్ మెయింటైన్ చేస్తున్నాను, కానీ సిబిల్ రిపోర్ట్లో మాత్రం ఎస్టీడీ అని చూపిస్తున్నారు. అలా కాకుండా ఇంటైన్లో పేమెంట్ చేస్తే సిబిల్ రిపోర్ట్లో 000 అని చూపించాలి. దానికి సంబంధించి నేను మెయిల్ పెట్టాను ఈ విధంగా. ఇలా నేను ఎవ్రీ మంత్ 10th డేట్ ఉంది, అయితే ఎవ్రీ మంత్ ఇంటైన్లో పే చేస్తున్నాను, కానీ వాళ్ళు ఎస్టీడీ అని చూపిస్తున్నారు కానీ 0 డేస్ అని చూపిస్తలేరు. కాబట్టి ప్లీజ్ అప్డేట్ మై సిబిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి దానికి సంబంధించి పాన్ కార్డ్ నెంబరు మెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది యొక్క దానికి సంబంధించిన పాన్ కార్డు, తర్వాత హోమ్ లోన్ స్టేట్మెంటు, తర్వాత నేను రెగ్యులర్ పే చేసిన స్టేట్మెంటు ఇవన్నీ, ఇది మా మేడం యొక్క స్టేట్మెంటు. ఈ విధంగా మనం మెయిల్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి అప్డేట్ అవుతాయి. ఈ విధంగా మీరు కూడా మెయిల్ పెట్టి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. త్వరలోనే సిబిల్కి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. మీరు ఈ వీడియో ఎంత వైరల్ అయితే దాన్ని బట్టి నేను వీలైన తొందరగా చేస్తాను. దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.